వైసీపీ మాత్రమే చెప్పించడం వాళ్ళతో. అవును, అంతే తప్పించి అక్కడ వేరే విమర్శల వైపుకు పోవట్లే. అంటే ఏ విమర్శలు చేస్తున్నారు, ఇదిగో బీసీలకు ఇట్లాగా డబ్బులు ఇస్తే గానీ చేయలేదు, లేకపోతే ఇలాగ టీవీల్లో వీడియోల్లో వాటిట్లో చెప్పి మనల్ని జడగొడతా ఉంటారు తప్పించి, అసలు అయితే న్యాయం చేసింది ఎక్కువ పదవులు ఇచ్చింది ఈయనే కదా, ఈ టైప్ లో చెప్పుకొస్తున్నారు. కానీ ఇలాంటి ఇష్యూస్ మీద కామెంట్ చేయట్లా, చేస్తే డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ. అప్పుడు ఇక మరి దీనికి కౌంటర్ ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్కి. అది ఈయన పెట్టింది. పవన్ కళ్యాణ్ ఏమని ప్రేమగా ఏం చెప్పలేదు కదా, వైసీపీనే ఇదంతా చేయించుకుంది. తునిగట్టినప్పుడు అసాంఘిక శక్తులు ఇది అన్నారు, ఇప్పుడు ఏమని చెప్పారు ఆయన, వైసీపీనే అన్నారు. అంటే ఆయన స్టాండ్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు వీళ్ళ స్టాండ్ అంతే, అప్పుడు తునిగట్టినప్పుడు తెలుగుదేశం చేయించింది అన్నారు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన గెలిపంటారు వీళ్ళు కామన్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కౌంటర్ చేయడానికి దించారు ఈయన రంగంలో. అంటే అనవసరంగా జనసేన ఇందులో కావాలని లాగుతుందా వైసీపీ? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరిది అవసరం ఉంటుంది? ఆయన మానాన ఆయన ఏదో కౌలు రైతు పైసలు బరే చేసుకుంటూ ఉన్నారు, మధ్యలో వచ్చారు ఇక్కడికి, వస్తుంది ఇక్కడికి వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, తర్వాత ఇమీడియట్ గా ఈయన మాట్లాడడం. ఏమన్నా ఏం మాట్లాడకుండా కూర్చుంటే వీళ్ళు ఏం మాట్లాడరు, ఆయన మాట్లాడాడు కదా వచ్చి, కౌలు భరోసా యాత్ర చేస్తే దాని వరకు అంత అయిపోయింది. మాట్లాడినప్పుడు లేదు లేని సార్ మీరు మాట్లాడిన మేము బడి ఉంటాం అంటారా ఏంటి, ఆటోమేటిక్ గా ఉంటది. ఇప్పుడు ఈయన ఆరోపించాడు, దాని మరి సమాధానం చెప్పుకోవాలి కదా. లేదు లేని పవన్ కళ్యాణ్ అన్నాడంటే మేమే నిజమండి మేమేం చెప్పుకుంటాడు ఏంటి, కాదని చెప్పాలి కదా. చెప్పడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్టయితే నేరుగా నువ్వే చేయించుకున్నావు, వాళ్ళ మంత్రులు దాళ్లే తగల పెట్టించుకున్నారని చెప్పారు. అట్లాగే దీంట్లో అసలు సీరియస్నెస్ ఏ ఉందని ఈయన, అంటే అసలు చంపాలనుకున్నారు, జనం చచ్చిపోతే గొడవ చేద్దాం అనుకున్నారని చెప్పడం ఈయన ఉద్దేశం. చంద్రబాబు నాయుడును ఈ ఇక్కడ తేడా ఒకటే, పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏం తీసుకుని వచ్చారు, ఓట్ల పోలరైజేషన్ కోసం తమ బీసీఎస్సీ నాయకులు ఇయే తగలబెట్టించుకున్నారు, వాళ్ళ నాయకులు దాళ్లే తగలబెట్టించుకున్నారు ఓట్ల కోసం, కోడికత్తి ఇవన్నీ కూడా అందులో భాగం అనేది పవన్ కళ్యాణ్ చెప్పాలనుకున్నారు. లేదు ఇదంతా కూడా చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణే నడుపుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఇందులో కీలక పాత్రధారి, ఆ చిన్న కుర్రాళ్ళని రెచ్చగొడుతున్నాడు అనేది ఏం చెప్పాలనుకుంటున్నారు. రాజకీయం రాజకీయమే కదా. కాపు సామాజిక వర్గం ఓటు జనసేనకి దూరం చేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తుందా వైసీపీ కదా? వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ ఓట్లు మాకు టర్న్ కావాలని, అంటే నేను అనేది ఈ ఇష్యూ ద్వారా, కోనసీమ ఇష్యూ ద్వారా అక్కడ అంటే కాపు బలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఓటింగ్ కొల్లగొట్టడం అనేది బేసిక్ గా ఇందులో జరుగుతున్నది ఒకటే, యాక్షన్ కి రియాక్షన్ అంతే. కాపు సామాజిక వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి వాళ్ళు ఏం స్కెచ్ చేసుకోలేదు, ఏది వైసీపీ ఎస్సీ ఎస్టీ దాని